ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రమైన పెద్దవడుగురులో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు కత్తుల కొండయ్య మరియు ఎంపీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాడని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని అన్నారు. మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, దళిత సంఘం నాయకులు నగేష్, నాగరాజ్ సుంకన్న, పలు గ్రామాల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే ఎంపీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వెంకటనారాయణ, కృష్ణ, శ్రీరాములు, ఎంఆర్పీఎస్ నాయకులు రామాంజనేయులు, భూపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లయ్య, బాబు, నాగరాజు, రంగస్వామి, రాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అయింది. మేము 10th క్లాస్ అయిపోయి అందువల్ల మేము వచ్చేసి అందరూ కలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కలవాలనుకుంటున్నాం. మేము వచ్చేసి 157 మంది ఉన్నాము. 157 మందిలో ఒక 7 మెంబర్స్ వాళ్ళ చనిపోవడం జరిగింది. ఒక 8 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా మా వంతు సహాయం చేశాము. ఒకరికి పక్షపాతం వచ్చినందువల్ల ఆయనకు వచ్చేసి 10,000 రూపాయలు ఇచ్చాము. ఇంకొకరికి వచ్చేసి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. తండ్రి చనిపోయినందువల్ల చేయడంతో ఒక క్షణంలో నట్లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. తండ్రి చనిపోయినాడు, ఒకే అబ్బాయి. ఆ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీ చాలా కూర్పండి. అందువలన వచ్చేసి వాళ్ళకు కూడా 20,000 అనేది మా గ్రూప్ తరఫున ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరితో మేము వచ్చేసి మీట్ అయ్యి ఫోన్ చేసుకొని అందరూ మా గ్రూప్ అంతా సహకరించడంతో ప్రతి ఒక్కరూ మేము ఇది చేస్తున్నాం అని చెప్పుకొని మరో వంతుగా ప్రతి ఒక్కరితో సలహాలు తీసుకొని ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, మన గ్రూప్లో మనకి చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నాతో పాటు, నేను గ్రూప్ అడ్మిన్, మాతో పాటు మిత్రుడు రామాంజనేయులు రెడ్డి గారు, మా మిత్రుడు వచ్చేసి ఆర్ రామలింగేశ్వర రెడ్డి గారుతో పాటు నాకు మంచి సపోర్ట్ ఉంది.